తూర్పు గోదావరి జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడ గ్రామంలో వెలసిన శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో తెల్లవారుజాము నుండి అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు। ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు వెంకట నరసింహాచార్యులు మీడియాతో మాట్లాడుతూ వైష్ణవ ఆలయమైన శ్రీ సూర్యనారాయణ స్వామివారి మాఘమాసం చివరి ఆదివారం అవడంతో స్వామివారికి పాలాభిషేకం రకరకాల పళ్ళతో అభిషేకాలు तुलसी माला तो रकरकाल पूला तो स्वामीवारी अलंकरण अम्मवार्लकु कुंकुम पूजलु जरिपामनी माघमासं चाला पवित्रमैन मासमनी ई नेल रोजुलु स्वामीवारिकी प्रत्येक अभिषेकालु पूजलु अलागे वच्चिन भक्तुलंदरिकी अन्नदान समाजं वारु भारी अन्नदान एर्पाट्लु चेसिनट्लु आयन तेलिपारु। ఆలయం ఈవో మురళి వీరభద్రరావు వచ్చిన భక్తులందరికీ అన్ని సదుపాయాలు ఏర్పాట్లు చేశారు। ఈ కార్యక్రమంలో ఆలయం వంశపారంపర్య ధర్మకర్త ఉవ్వూరి బాలకృష్ణారెడ్డి అన్నదాన సమాజం వారు ఉత్సవ కమిటీ భక్తులు మహిళలు పాల్గొన్నారు। जय श्रीमन्नारायण मन की अनपति निजोजक पेदपूर मंडलम गोल्लल मामिडाड ग्राम श्री उषापत्मिनी छाया संज्ञा समेत श्री सूर्यनारायण स्वामी वारी आलय में माघमास में चट्ट चवरी आदिवार अदीनु एकादशि तो कूड़ी आदिवार मन की विष्णु परंपर की एंतो विशिष्टता चकूर्चे एकादशि भानुवारंतो कूड़ी एकादशि అటువంటి ఏకాదశి భానువారం రోజున మనమంతా కూడా స్వామివారిని ప్రాతకాలం నుంచి కూడా సామూహికంగా విష్పక్షేన ఆరాధన అనంతరం శ్రీవారికి క్షీరాభిషేకం అనంతరం తులసి పుష్ప కుంకుమారాధనలు జరిపించుకొని నీరాధన మంత్రపుష్పాల తోటి పూర్తయింది। ఇది మొదటి సారిగా రెండో పర్యాయం మళ్ళీ ఇప్పుడు ఆరాధనలు మళ్ళీ అందరూ కూడా భక్తుల తోటి సామూహికంగా ప్రారంభం కానున్నది। ఈ రోజు విశిష్టత ఏమిటయ్యా అంటే ఆదివారం మాఘమాసం బహుళ ఏకాదశి అంటే శ్రీవారి కళ్యాణ మహోత్సవం జరిగి ఈ రోజుకి 15 రోజులు జరిగి అయ్యిందన్నమాట। గత ఏకాదశి అంటే మాఘశుద్ధ ఏకాదశి భీష్మేకాదశి నాడు శ్రీవారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవపేతంగా జరిపించుకున్నాం। మళ్ళీ అదే వైభవాన్ని ఏకాదశితో కూడినటువంటి ఆదివారం తోటి మనంతో కూడా ఈ ఆలయంలో మాఘమాసం చిట్టచివరి ఆదివారం ఏకాదశితో కూడినటువంటి ఆదివారం భానువారం దానికి తోడు ఏకాదశి ఇది విష్ణు పరంపరకి విష్ణు ఆరాధనకి ఎంతో విశిష్టత చేకూరుతుంది। అటువంటి విశిష్టమైనటువంటి రోజుల్లో మనం ఏ ఆరాధన చేసినా ఏ దానం చేసినా ఏ ఫలాన్ని ఇచ్చినా అది అత్యంత ఫలదాయకంగా ఉంటుందట।